లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. వాస్తవంగా మొన్న ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో రెండు కోణాలు అందరూ భావించింది. ఒకటి, అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ నిర్ణయాలకు సంబంధించి దిశ నిర్దేశించడం, అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మీడియాతో, ఫస్ట్ అయితే మీడియాతో ఇంటరాక్షన్, నేషనల్ మీడియాతో అది అయిపోయింది. మొదటి రోజున అయిపోయింది, రెండో రోజున కొన్ని సంస్థలకు అది ఇంటర్వ్యూలు ఇచ్చారు, అక్కడితో అయిపోయింది. వాస్తవంగా వచ్చేయచ్చు. ఇక్కడ తండ్రి జైల్లో ఉన్నారు, కుటుంబం అంతా ఇక్కడ ఉంది, రాజమండ్రి దగ్గరే ఉంది. అటు బాలయ్య కుటుంబము, వసుంధర గారు అక్కడికే చేరారు, బ్రాహ్మణి అక్కడే ఉంది, భువనేశ్వరి గారు అక్కడే ఉన్నారు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భంలో వచ్చేయాలి. రాజమండ్రి నిన్ననే వచ్చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. వస్తే అరెస్ట్ చేస్తారన్నటువంటిది కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలోనే ప్రొజెక్ట్ అయింది. అందువల్ల ఢిల్లీలో ఆగిపోయారా లేదా మరి ఇంకేదైనా ఉందా? వాస్తవంగా ఇవాళ పొద్దున బాపు ఘాట్ దగ్గర నిరసన వ్యక్తం చేసి వెళ్ళారు. అసలు అక్కడ ఎవరు పట్టించుకోరు తెలుగుదేశం అనుకూల మీడియాలో రావడం తప్పి. అది ఇక్కడ కూర్చొని నిరసన చేసిన ఒకటే, అక్కడ కూర్చొని నిరసన చేసిన ఒకటే. ఇంకోటి, జాతీయ నాయకులు ఎవరైతే ఖండించారని చెప్తున్నారో, ఇవాళ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి మొన్నటి నుంచి మీటింగులకి అక్కడికి వచ్చేశారు. నిన్న ఇవాళ వరుసపెట్టి పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి. అక్కడ ఏమైనా పరామర్శిస్తారు అంటే ఇక్కడికి వచ్చి పరామర్శించట్లేదు కాబట్టి అక్కడ పరామర్శిస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. అది జరగట్లేదు. అసలు ఆయన ఎందుకుంటున్నారు అంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే భయపడుతున్నారు, వస్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. ఈవెన్ బ్రాహ్మణి వీళ్ళు కూడా మాట్లాడారు కదా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి. తండ్రితో పాటు ఆయన కూడా జైల్లో పెడితే పార్టీ క్యాడర్ మొత్తం కకావికలం అయిపోతుంది అన్నటువంటి సందర్భం. ఈవెన్ సింపతి వస్తుంది, భార్యను కుమార్తె వస్తారు, అదే ఇటు లోకేష్ గారి భార్యతో పాటుగా చంద్రబాబు గారి భార్య అటు భువనేశ్వర్ గారు, ఇటు పక్కన బ్రాహ్మణి గారు ఇద్దరు రంగంలోకి వస్తారన్నటువంటిది ఒకవైపు అయితే, పార్టీని నడిపించడం అన్నటువంటి చాలా కీలకమైనటువంటిది. ఆ నేపథ్యంలోనే ముందు బాబు గారి వ్యవహారం తేలేదాకా ఆయనకి క్వాష్ అవ్వడము లేకపోతే బెయిల్ ఇవ్వడము జరిగేదాకా ఆగుతారు అన్నటువంటి ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏది నిజమన్నది చూడాల్సింది.